రెండవ పన్నాగం ఏమిటో చూద్దాం రండి. రెండవ పన్నాగము 8:27 మేము అరణ్యములోనికి 3 దినములు ప్రయాణమంత దూరము పోయి మా దేవుడని యెహోవా మాకు సెలవిచ్చినట్లు ఆయనకు బలి అర్పించుదము అనెను. అందుకు ఫరో అంటున్నాడు, మీరు అరణ్యములో మీ దేవుడని యెహోవాకు బలి అర్పించుటకు మిమ్మును పోనిచ్చెదను, కానీ దూరంగా వెళ్ళిపోవద్దు. మీరు దేవుణ్ణి ఆరాధించాలనుకుంటున్నారు, బాగుంది, ఆయనను సేవించాలనుకుంటున్నారు, బాగుంది, వెళ్ళండి, కానీ దూరంగా వెళ్ళకండి. నా కనుచూపు మేరల్లో ఉండండి, నా నీడలో ఉండండి, నా సరిహద్దుల్లో ఉండండి, నా రాజ్యములో ఉండండి, నాతో ఉండండి, కానీ మీ దేవుణ్ణి ఆరాధించుకోండి. ఇది సైతాన్ యొక్క 2వ తంత్రము. దయచేసి గమనించాలి, ఏ ఒక్కడూ కూడా సైతానును అలాగే దేవుణ్ణి ఇరువురిని కలిపి సేవించటము సాధ్యము కాదు. ఏ పనివాడు ఇరువురి యజమానులను సేవించటం సాధ్యం కాదు. కానీ సైతాన్ ఏమంటాడు తెలుసా, మీరు దేవుణ్ణి సేవించండి, ఆదివారం వెళ్ళి సోమవారం నుంచి శనివారం వరకు నా బిడ్డలుగా జీవించండి, నా నేను చెప్పినట్టుగా జీవించండి, నా నీడలో జీవించండి, నా మాట ప్రకారం జీవించండి, నా సరిహద్దుల్లో, నా పెరిఫరీలో జీవించండి. ఎందుకు పూర్తిగా నాతో తెగతెంపులు చేసుకుంటారు? ఇది 2వ పన్నాగము. కాబట్టి మనలో కొంతమంది ఇంకా ఆదివారపు క్రైస్తవులుగా మిగిలిపోయారు. ఆదివారం ఎక్కడ లేని భక్తి వచ్చేస్తుంది, ఆదివారం ఎక్కడ లేని ప్రార్థన వచ్చేస్తుంది, ఆదివారం వస్తే చాలు మందిరానికి వెళ్ళాలి, సంఘంలో పాలు పంచుకోవాలి, సేవలో పాలు పంచుకోవాలి, క్వైర్లో పాలు పంచుకోవాలి, సంఘ పెద్దలుగా పాలు పంచుకోవాలి. అది కేవలం ఆదివారం షో మాత్రమే. కానీ సోమవారం నుంచి శనివారం వరకు చేసేది ఏమిటయ్యా అంటే సైతానుకు సంపూర్ణంగా లోబడిపోవడం, సైతాను యొక్క చెప్పు చేతల్లో నడవడం. వాడు ఏది చూడమంటే అది చూడడం, వాడు ఏది మాట్లాడమంటే అది మాట్లాడడం, వాడు ఎక్కడ తిరగమంటే అక్కడ తిరగడం, ఎక్కడ పడుకోమంటే అక్కడ పడుకోవడం, ఎక్కడ దొరలమంటే అక్కడ దొరలటం. వినండి, ఇది సైతాను యొక్క పన్నాగం. ఫరో అంటున్నాడు, మీరు దేవుణ్ణి ఆరాధిస్తారా, అయితే వెళ్ళండి, కానీ దూరంగా మాత్రం వెళ్ళకండి. కొన్ని సందర్భాల్లో మన కల్వరి టెంపుల్కి దూర ప్రాంతాల నుంచి చాలామంది వస్తున్నారు, ముంబై నుంచి వస్తున్నారు, గుజరాత్ నుంచి వస్తున్నారు, చెన్నై నుంచి వస్తున్నారు, బెంగళూరు నుంచి వస్తున్నారు, వైజాగ్ నుంచి వస్తున్నారు, కడప నుంచి వస్తున్నారు, కావలి నుంచి, నెల్లూరు నుంచి వస్తున్నారు. అలా వస్తున్నప్పుడు చాలామంది వేసే ప్రశ్న ఏమిటో తెలుసా, ఎందుకు అంత దూరం మీరు వెళ్ళాలి, ఇక్కడ సంఘాలు లేవా, ఇక్కడ మందిరాలు లేవా, వీళ్ళ చేసేది సేవ కాదా, అంత దూరం ఎందుకు వెళ్ళాలి? దయచేసి వినండి, ఆనాడు సొలొమోను దేవాలయం కట్టినప్పుడు, మహాజ్ఞానముతో రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు, షేబాను పరిపాలించేటటువంటి రాణి సుమారు 1500 మైళ్ళు అంటే ఇంచుమించు 2000 కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేసి సొలొమోను నిర్మించిన దేవాలయాన్ని చూడడానికి వచ్చింది, దేవుణ్ణి మహిమపరచడానికి వచ్చింది. ఒక అంజురాలే దేవుని మందిరాన్ని దర్శించడానికి వచ్చినట్లయితే ఈరోజు మన రాష్ట్రాల్లో, మన దేశంలో నలుమూలల నుంచి ప్రజలు ప్రవాహంగా మన కల్వరి టెంపుల్కి రావడానికి కారణం తెలుసా, ఈ కల్వరి టెంపుల్లో జీవము కలిగిన దేవుడు ఆరాధించబడుతున్నాడు, స్వచ్ఛమైన వాక్యము ప్రకటించబడుతుంది. ఆ మధ్య నేను ముంబై వెళ్ళాను, ఎయిర్పోర్ట్కి చాలామంది సహోదరులు వచ్చి రిసీవ్ చేసుకున్నారు. నేను అడిగాను, ఇంతమంది వచ్చారు నేను మీకు తెలుసా అని చెప్పన్నాను. బ్రదర్, మీరు మాకు బాగా తెలుసు అని చెప్పన్నారు. సరే, ఇక్కడ మీరు ఏ సంఘానికి వెళ్తారు అని చెప్పన్నాను. మేము కల్వరి టెంపుల్కి వెళ్తాము అని చెప్పన్నారు. ఇక్కడ కల్వరి టెంపుల్ లేదుగా, మరి కల్వరి టెంపుల్ అంటున్నారు ఏమిటి అని అంటే వాళ్ళు నవ్వుతూ చెప్పారు, హైదరాబాద్లో ఉన్న కల్వరి టెంపుల్కే మేము వస్తాము. నాకు అర్థం కాక మరలా రెట్టించి అడిగాను, హైదరాబాద్లో ఉన్న కల్వరి టెంపుల్కి వస్తాము అంటున్నారు, మీరు హైదరాబాద్లో ఉద్యోగం చేసినప్పుడు వచ్చేవాళ్ళా? వాళ్ళు అంటారు, లేదు బ్రదర్, ప్రతి శనివారం మధ్యాహ్నం 2 గంటలకు 3 గంటలకు ట్రైన్ ఉంది, ఆ ట్రైన్లో వచ్చేస్తాం, మార్నింగ్ కల్లా హైదరాబాద్లో దిగుతాం, రోజంతా దేవుని సందులో గడుపుతాం, మరలా సాయంత్రం బయలుదేరి లేక మధ్యాహ్నం బయలుదేరి తిరిగి ముంబై వచ్చేస్తాం. ముంబై నుంచి ఎన్నో కుటుంబాలు ప్రతి ఆదివారం మన కల్వరి టెంపుల్కి వస్తున్నాయి. ఆశ్చర్యం కదూ. సైతాన్ అంటున్నాడు లేక ఫరో అంటున్నాడు, మీరు దేవుణ్ణి ఆరాధించండి కానీ దూరంగా వెళ్ళకండి. ఎక్కడైతే స్వచ్ఛమైన వాక్యం దొరుకుతుందో, ఆ మందిరం ఎక్కడున్నా ఎంత దూరంలో ఉన్నా వెళ్ళి మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది.
ఫరో అంటున్నాడు మీ దేవుణ్ణి ఆరాధిస్తారా, అయితే వెళ్ళండి కానీ దూరంగా మాత్రం వెళ్ళకండి. ఇది సైతాను యొక్క పన్నాగం.